हाय फ्रेंड्स, ఈ రోజు మన వీడియోలో గుమ్మడి వడియాలు పెట్టుకోవడానికి పిండి రెడీ చేసినప్పుడు ఆ పిండిలో ఆనియన్స్ యాడ్ చేసుకొని పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే డీప్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు షాలో ఫ్రై లాగా టిక్కీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండి ఆంటీ వాళ్ళు ఇచ్చారు నాకు. అసలు ఈ పిండి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏంటి గుమ్మడి వడియాలకి అనేది ఆంటీ మాటల్లోనే విందాము. రోల్ కింద కానీ మళ్ళీ ఏదైనా వెయిట్ పెట్టి ఆ వాటర్ అంతా తీసేయాలి. అర్థంతా దాన్ని పెట్టాలి, హైట్ వెయిట్ పెట్టాలి. దానికి వేటేస్తే పెట్టి సన్నగా ముక్కలు కలిపి ఆ పేడమే పెట్టి ఆ పేడ పైన ఈ రోల్ కానీ అని పెట్టి వాటర్ అంతా పోతుంది, డ్రై అయినట్టుగా ఉంటాయి. ఇలా ఎండకపోతే కనుక తూరు పడుతుంది. అది మీరు ఈ పిండితో పకోడీ వేస్తారు కదా అండి, మా ఇంట్లో అందరికి నచ్చుతుంది. దానికి దానికి బ్రౌన్ కలర్ లో వేయించుకుంటే కూడా థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గుమ్మడి వడియాలకు రెడీ చేసిన పిండిలో ఆనియన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు పకోడీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, ఎమ్మి ఎమ్మి పకోడీ రెడీ అయిపోయింది. టమాటా సాస్ తో ఇస్తే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. పిండితోటే మనం అంటే ఎవ్రీ టైమ్ డీప్ ఫ్రై కాకుండా అందులో ఈ సమ్మర్లో షాల్లో ఫ్రై చేసేలాగా మన కట్లెట్ టైపు పాన్లోనే ఫ్రై చేసుకుందాము. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే వరిపిండి ఎక్కువ వేసుకోండి, సాఫ్ట్గా కావాలంటే శనగపిండి ఒకటి వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న పిండిని బట్టి నేను 2 స్పూన్స్ వరిపిండి, 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కొంచెం, మళ్ళీ వాటర్లో చేయి డిప్ చేసుకుని ఇలా అన్నీ కూడా చేసుకున్నాం. ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసుకుని కొంచెం ఆయిల్ జస్ట్ సిమ్లో 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక 3 మినిట్స్ కుక్ చేసుకుంటాం. ఇలా టర్న్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇలా టర్న్ చేసినప్పుడు ఇలా చెక్ చేస్తే మనకి ఏదైనా పచ్చిగా అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా బాగానే కుక్ అయ్యాయి మనకి. అంటే 3 నుంచి 5 నిమిషాల్లో మనకి ఒక్కొక్క సైడ్ కూడా ఇలా కుక్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి. మన టేస్టీ టేస్టీ గుమ్మడి పకోడీ టిక్కీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆంటీ, మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు